తెలుగు కవిత్వం తెలుగు సాహిత్యం ఇటువంటి మాటలు వింటున్నప్పుడు మధులో ఏదో తెలియని ఆనందం వస్తుంది వెన వెంటనే కనుమరుగు అయిపోతున్నాయన్న బాధ హృదయాన్ని తుడిచివేస్తుంది దాదాపుగా మూడు వేల సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన క్రీస్తు పూర్వ కాలం నుండి మనుగుల్లో ఉన్న ప్రాచీన భాష మన తెలుగు ప్రపంచంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో పదిహేనో స్థానంలో మన దేశంలో మూడవ స్థానంలో ఉన్న మన భాష తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు వంటి గొప్ప రాజు చేత పొగిడించుకున్న అది మన తెలుగు భాషకే చెల్లింది అలాంటి తెలుగు భాష నేటి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే ఆంగ్లంలో అరటావు వ్యాసమైన అనగళంగా రాయగల మనం తెలుగులో పట్టుమని పది పదాలు కూడా తప్పులు లేకుండా రాయలేకపోతున్నాం ఇరవై నాలుగు గంటల్లో పాటలు వినే మనం ఆ పాటలో పదాల వెనక నిగిడి ఉన్న భావాలను అర్థం చేసుకోలేకపోతున్నాం కవిత్వాలు మోసుకుని వచ్చే భావోద్వేగాన్ని అక్షర సత్యాన్ని కాక వాటిలో ప్రాస వరకు మాత్రమే పరిమితమైపోయాం చదవకముందు కాకరకాయ అన్నాడంట చదివిన తర్వాత కేకరకాయ అన్నాడు అని ఒక సామెత చెప్పేవారు మా నాన్నగారు ఆ చందాన తయారైంది మన విద్యా విధానం దీనికి అసలు కారణం ఏమై ఉంటుందంటారు రాత్రి పడుకునే ముందు అమ్మమ్మ లేదా నానమ్మ చెప్పే కథలు వింటూ పడుకునే రోజుల నుంచి టీవీలో ఏ ఒక ప్రదర్శనలు చూసి నిద్రపోయే రోజుల వరకు అభివృద్ధి చెందినందుకంటారా లేదా పద్యాల అర్థాలు తెలుసుకుని జీవన విలువలు నిర్మించుకునే స్థాయి నుండి కంఠస్థం పట్టి పరీక్షల్లో వదిలేసే విధానాలకు చేరినందుకు అంటారా లేదా ఉత్తర ప్రత్యుత్తరాల్లో భావాలను పంచుకునే పరిస్థితుల నుండి సంక్షిప్త సమాధానాలను పంపుకునే పరిస్థితులకు వచ్చేసినందుకు అంటారా నవలలు పుస్తకాలు కనీసం చిన్ని చిన్ని నీతి కథలు కూడా చదవలేని నిస్సహత వలన అంటారా ఏది కారణం అనుకోవాలి అర్ధశతాతప అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్రశ్నించినప్పుడు మన ఎవరికీ అర్థం కాలేదు కానీ అదే విషయాన్ని త్రివిక్రమ్ గారు ఒక వేడుక సందర్భంగా చెప్పినప్పుడు మనలో ఆవేశం వచ్చి పక్కన ఉన్న ఒక నవల్ తీసి రెండు రోజులు చదువుతాం మూడో రోజు షరా మామూలే అసలు ఒక పుస్తకం అంటే ఏంటి అది ఒక రచయిత జీవిత పాఠం తన జీవితంలో ఎన్నుకున్న ఎన్నో ఒడిదుడుకులను చూసి ఎన్నో కథల్ని తన రంగ నుంచి మేలి మలుపులతో తిప్పి మనకు ఒక పుస్తకం అనే అద్భుత భాండాగడంగా అందించేదే ఒక పుస్తకం అది ఒక తెలివైన వాడి భవిష్య ఊహా చిత్రం మీరు హాలీవుడ్ సినిమాలు తీసుకున్న మన తెలుగులోని ఆదిత్య త్రీ స్ట్రిఫై సినిమాలు తీసుకున్న ఫ్యూ భవిష్యత్తులో ఎలా జరగబోతుంది అని ముందే ఊహించి రాసే ఒక తెలివైన వాడి ఊహా చిత్రమే ఒక పుస్తకం అది ఎన్నో విలువలను కలిగి మనకు మంచిని నేర్పించే ఒక మన నేస్తం మన కష్టంలో అయినా నష్టంలో అయినా బాధలో అయినా ఆనందంలో అయినా ఎప్పుడైనా తోడుండే ఏకైక నేస్తం మన పుస్తకం అలాంటి ఒక నేస్తాన్ని మనం ఎందుకు దూరం చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఈ ఏ భాషలో అయినా మాట్లాడుతుండొచ్చు కానీ కలిగినప్పుడు మాత్రం అమ్మ అని మాతృభాషలో మాత్రమే అనగలరు అది మనకు మన తెలుగు తెలుగుకు తెగులు పట్టకుండా ఉండాలి అంటే అది మన భావితరాలకి చేరాలి అంటే అచ్చులు హల్లులు మధ్య ఉన్న అందం మన తెలుగు వాళ్ళ బంధం రెండూ ఎప్పటికీ కలిసి ఉండాలి అంటే మనకు మనంగా కొన్ని చేయాల్సి ఉంటుంది మన తెలుగు సాహిత్యాన్ని మనమే ప్రోత్సహించాలి వీలు ఉంటే కలం కదపండి లేదంటే కనీసం చదివి చేయూతనివ్వండి కానీ కాలం యొక్క కాటు మన భాష మీద పడనీయకండి మన ప్రతి ఒక్కళ్ళలో ఒక కవిత ఆక్కునే ఉంటాడు తను మీ మొదటి ప్రేమ లేఖలోనూ లేక మీ విరహ గీతంలోనూ మీ ప్రకృతి ప్రేమలోనూ రగిలే హృదయప జ్వాలలోనూ ఎక్కడో ఒకచోట దాక్కునే ఉంటాడు తనను బయటకు తీసుకురండి ఇప్పుడు పెరిగిన విజ్ఞానంతో పాటు మనము ముందుకు వెళ్ళాలి కదా అందుకే ప్రతిలిపి మీకోసం ఒక అడుగు ముందుకు వేసింది వెబ్సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా మీ చెంతకి తెలుగు సాహిత్యాన్ని తీసుకువచ్చింది మరి మనం కూడా తొలి అడుగు వేద్దామా మన మాతృభాషను కాపాడుకోవడానికి మీ రచనలను మీరే ప్రచురించండి మీ రచనలను వేలల్లో చదివి చెప్పే సలహాలను స్వీకరించండి మీ అభివృద్ధి మన తెలుగు భాష అభివృద్ధి అవుతుంది అని మాత్రం మరవకండి జై తెలుగు తల్లి